అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ముఖ్యంగా మనం మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయినారు హార్ట్ స్ట్రోక్ వల్ల. అదే రీతిగా మరి రాణి అక్క వల్ల అల్లుడు అన్న, మరి ఆయన మనం యునైటెడ్ చర్చ్లో కూడా కలుసుకున్నాము రత్నప్రియ పెళ్ళి అప్పుడు. రత్నప్రియ వాళ్ళ భర్త అన్నగారు, ఆయన కూడా చాలా చిన్న వయసు, ఆయన కూడా సడన్ హార్ట్ అటాక్తో చనిపోయినాడు. ఆయన కూడా పాస్టరు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాల ఆదరణ కొరకు పరిశుద్ధుడైన దేవ కృపామయుడ, ఆయన రత్నప్రియ భర్త వినయ్ వాళ్ళ అన్న కొరకు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము. కుటుంబానికి ఓదార్పును దయచేయండి ప్రభువా. విడవబడినటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఆ బిడ్డ ఆత్మను నీ సన్నిధికి ప్రభువునందు చేర్చుకోమని వేడుకొంచున్నాము ఆయన. మరి చిన్న వయసులో ప్రభు హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినగా కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖమును బట్టి నాయన ప్రార్థిస్తున్నాము, నీ ఓదార్పును దయచేయండి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన అతను కూడా ఆయన రాష్ట్రం కొరకు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తినైనా, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన ఎంతగానో పాటుపడిన వ్యక్తి, ఆయన మరి మంచి పేరున్నటువంటి వ్యక్తినైనా, నీ కృపయందు అతని కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యులకు ఓదార్పు దయచేయండి ఆయన. మరి ఏ పని అయితే అతను చేస్తున్నాడో ఆ పనిని సమర్థులు చేయటకు నేను సహాయం చేయండి. నీ కృపా కనికరమును బట్టి ప్రభు వీరిని దీవించమని, అయ్యా వారి కుటుంబాలకు ఓదార్పు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పాలు పంచుకుందాం. మరి వాక్యము మొదటి దిన వృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవ యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల యేసు అను నీ నామమును కొనియాడుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబన్నుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుడు. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్ము రక్షించండి. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరం నీవే అయి ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము మనం నిన్న మొదలు పెట్టుకొని ఉన్నాం. ఈరోజు 8వ వచనం వరకు మనం నిన్న చదువుకున్నాము. ఈరోజు 8వ వచనం నుండి మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 8వ వచనం వరకు మనం నిన్న చదువుకున్నాం. మరి పౌలు కైసరు పట్టణము నుండి అలెగ్జాండ్రియా అనే పట్టణానికి ఇటలీ
అక్కడ రోమా చక్రవర్తి ఉంటాడు కాబట్టి మరి అతనికి తన యొక్క వాదన వినిపించుటకు మరి ఆ విషయాన్ని తెలియజేయడం కోసము అతను మరి ప్రయాణమే వెళ్తున్నప్పుడు మరి గాలి ఎక్కువ వీచడం వలన గాలి వలన వారు ఎదురు గాలి రావడం వలన ఓడ ప్రయాణము బాగా కష్టపడి మరి వాళ్ళు మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరుకున్నారు. దాని దగ్గర లసయ్య పట్టణము ఉండెను. సో ఇక్కడ మరి మనం నిన్న ధ్యానించుకున్నాము రెండు విషయాలు. ఒకటి పౌలుకు మరి మంచి పేరు వలన మరి అక్కడ ఉండేటువంటి శతాధిపతి అతని వలన దయ కలిగి ఉన్నాడు. అతడు పౌలు తన స్నేహితులను కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. మరి అతను తన స్నేహితుల్ని కలుసుకొని వచ్చిన తర్వాత మళ్ళా శతాధిపతి ఆయన అందరూ కలిసి ఓడ ప్రయాణమే వెళ్తున్నావు. సో ఓడ ప్రయాణంలో గాలి ఎదురుగా రావడం వలన ప్రకృతి వలన చాలా ఇబ్బంది పడినాం. మరి మనందరికీ తెలుసు గాలి తుఫాన్ వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి శిష్యులు మునిగిపోయి చనిపోతున్నాము మరి నీకు పట్టదా నువ్వు నిద్రపోతున్నావని అడిగినప్పుడు యేసుక్రీస్తు అల్ప విశ్వాసులారని వాళ్ళని గద్దించి అవునా యేసుక్రీస్తు గాలిని నిమ్మలపరిచినాడు. ఇక్కడ మరి అదే అధికారము పౌలు కూడా కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు నందు. కానీ పౌలులో విశ్వాసం ఉంది, దేవుడు తనను కాపాడుతాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఆ గాలికి తుఫానుకు భయపడక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మరుసటి వచనం 9వ వచనం నుండి చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెనో. మరి చాలా కాలము తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. చాలా కాలము అంటే వీళ్ళు బయలుదేరి మరి అక్కడ గాలి వలన ఇబ్బంది పడి అప్పటికే చాలా కాలం గడిచింది. మరి అదే సమయంలో ఉపవాస దినాలు కూడా గడిచిపోయినాయి. ఉపవాస దినము గడిచిపోయినందుకు ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అంటే మరి ఉపవాసాలు అయిపోయినందుకు ప్రయాణం చేయడము అపాయకరమా? ఉపవాస కాలము అంటే అక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనకు కాలం గురించి చెప్తున్నాడు. ఉపవాసాలు చేయడం అయిపోయింది కాబట్టి ఉపవాసం ఉండే కాలంలో క్షేమం ఉంటుంది, ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత అపాయం ఉంటుందని అర్థం కాదు. ఇక్కడ మనము ఒకసారి లేవీ కాండము 16:29 నేను చదువుతాను. లేవీ కాండము 16:29 ఈ ఉపవాస కాలం గురించి రాయబడి ఉంటుంది. ఉపవాస కాలం అంటే ఈ లేవీ కాండంలో మరి వాళ్ళు ఇశ్రాయేలీలు మరి పాప పరిహారార్థ బలి సమర్పించిన తర్వాత 29వ వచనము లేవీ కాండం 16వ అధ్యాయము ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఇక్కడ పాప పరిహారార్థ బలి వాళ్ళు చేసినటువంటి పాపముల కొరకై ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తముగా బలి అర్పించబడుతుంది. సో మనుషుల పాప పరిహారార్థమై సో ఆ బలి అర్పించబడినప్పుడు మరి అందరూ కూడా తమను తాము దుఃఖపరుచుకోవాలి, అంటే ఉపవాసం ఉండాల. సో ఇక్కడ ఉపవాసము అనేది ఒక కాలానికి సంబంధించినది. అంటే అక్కడ మన జూయిష్ క్యాలెండర్ ప్రకారము మరి 7వ నెల అన్నప్పుడు సుమారుగా అక్టోబర్ నవంబర్ నెల వస్తుంది. సో జూయిష్ క్యాలెండర్ ప్రకారం కూడా మనం ఆలోచన చేస్తే ఈ అక్టోబర్ నెల నవంబర్ నెలల్లో తుఫానులు వస్తాయి. కాబట్టి అక్కడ ఉపవాస దినము అంటే సంవత్సరానికి ఒక రోజు పాప పరిహారార్థము
వాళ్ళు బలి అర్పించి ఆ రోజు తమను తాము దుఃఖపరుచుకుంటారు. ఎట్లా అంటే బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేస్తారు. ఏమి ఆహారము తీసుకోకుండా తమ ప్రాణాలను సంతృప్తి పెట్టుకోకుండా ఉపవాసము ఉంటారు. కాబట్టి ఆ ఉపవాస దినము అప్పటికి గతించినందున అంటే ఆ సమయంలో ఇంకా తుఫాన్లు గాలులు వచ్చే కాలం అది. సో ఉపవాసము ఉండకున్నందుకు అక్కడ అపాయం ఉంది అని కాదు. ఉపవాస కాలం అంటే ఆ కాలం తర్వాత ఆ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సైక్లోన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనం కూడా ఆంధ్రప్రదేశ్లో సైక్లోన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కరెక్ట్ గా నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో చాలా సైక్లోన్స్ వస్తాయి, అవునా? సో అటువంటి కాలం అది. సో ఆ కాలము గతించినందున అంటే ఆ కాలము అయిపోయిందంటే ప్రయాణం అంతా క్షేమకరము కాదు. అప్పటికే వాళ్ళు గాలి చేత అడ్డుకోబడి చాలా కాలం గడిచిపోయింది. మరి అప్పటికి వాళ్ళు చేరుకోవాల్సిన మార్గాన్ని చేరుకోలేకపోతున్నారు. దానికి తోడు ఉపవాస కాలం కూడా గడిచిపోయింది, అంటే 7వ నెల 10వ తారీఖు కూడా అయిపోయింది. కాబట్టి ఇక ప్రయాణము చేయడం అనేది క్షేమకరము కాదు అని దీని అర్థం. మరి 10వ వచనము, అప్పుడు పౌలు 10వ వచనము, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. మరి ఆ ఉపవాస కాలం అయిపోయింది. ఆ కాలం తర్వాత మరి వచ్చే కాలం అపాయకరమైన కాలము అని పౌలుకు తెలుసు. కాబట్టి పౌలు అడుగుతున్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని, అవునా, కీడు జరిగే అవకాశం ఉంది, బహు నష్టము కలగవచ్చు అని నాకు అనిపిస్తుంది అని వారిని హెచ్చరించినాడు. సో ఇక ప్రయాణము క్షేమకరము కాదు. మరి మనము ప్రయాణము చేయకుండా ఉండడం మంచిది. సో ప్రయాణము చేయడం వల్ల ఆ ఓడ యొక్క ముఖ్యమైనటువంటి పని సరుకు రవాణా చేయడం. సో సరుకులకు, ఓడకు, మన ప్రాణములకు కూడా నష్టము జరగవచ్చు అని వారిని హెచ్చరించినాడు. ఐ పర్సీవ్, ఇంగ్లీష్లో రాయబడింది, సర్స్ ఐ పర్సీవ్ దట్ దిస్ వాయేజ్ విల్ బి అటెండెడ్ బై హర్ట్ అండ్ మచ్ డ్యామేజ్ నాట్ ఓన్లీ టు ది లేడింగ్ అండ్ షేప్ బట్ ఆల్సో టు అవర్ లైఫ్స్. పర్సీవ్ అంటే నేను గ్రహించుకుంటున్నాను, నాకు తెలియజేయబడుతుంది, అవునా, ఈ ప్రయాణము మంచిది కాదు, బహు నష్టము కలగవచ్చు అని తనకు దేవుని వలన అతడు తెలుసుకొని మరి వారికి హెచ్చరించినాడు. 11వ వచనము, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరి మనందరికీ తెలుసు శతాధిపతి యూలి పౌలు ఎడల దయ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, మరి పౌలు యొక్క మంచితనం గురించి తెలిసిన వ్యక్తి. పౌలును రాజు విడిచిపెట్టమన్నా కూడా పౌలు చక్రవర్తి దగ్గర తన వాదన వినిపించడానికి వస్తున్నాడు అని తెలిసిన వ్యక్తి. పౌలు పట్ల శతాధిపతికి మంచి అభిప్రాయం ఉంది, అవునా? మరి పౌలు వార్నింగ్ ఇచ్చినాడు ఇక మీదట ప్రయాణం చేయడం మంచిది కాదు అని. 11వ వచనం, పౌలు వార్నింగ్ ఇచ్చినాడు ఇక మీదట ప్రయాణం చేయడం మంచిది కాదు అని. కానీ శతాధిపతి పౌలు చెప్పినది నమ్మలేదు, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మినాడు. ఎందుకు పౌలు చెప్పినది నమ్మలేదు, ఎందుకు నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మినారు అంటే, పౌలు ఎడల పౌలు మంచితనమును బట్టి పౌలు అంటే అతనికి గౌరవం ఉంది. కానీ పౌలు మరి నావికుడు కాదు కదా, పౌలు సముద్ర ప్రయాణికుడు కాదు కదా, పౌలుకు ఏ కాలంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, ప్రయాణము అనుకూలమా కాదా అనే విషయం పౌలుకేం తెలుస్తుంది? పౌలు ఆ విషయంలో ఎక్స్పర్ట్ కాదు కదా.
అవునా, శతాధిపతి పౌలు ఎడల గౌరవం ఉంది కానీ పౌరును ప్రతి విషయంలో నమ్మాలి అని రూల్ లేదు కదా. అంటే జనరల్ గా ఆలోచిస్తే ఒక రోగం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మరి ఆ సమస్యను నువ్వు పాస్టర్కి చెప్తావు, డాక్టర్కి చెప్తావు. పాస్టరు నీకు ఒక సలహా చెప్తాడు, డాక్టరు నీకు ఒకటి చెప్తాడు. నువ్వు ఎవరిది నమ్ముతావు అంటే, ఎంత క్రైస్తవులమైనా కూడా చాలాసార్లు డాక్టర్ మాటనే నమ్ముతావు. అవునా, ఇక్కడ కూడా మరి శతాధిపతి పౌలును ఎందుకు నమ్మలేదంటే, పౌలు కంటే ఎక్కువ అనుభవం నావికునికి ఉంది, అంటే ఆ ఓడ క్యాప్టెన్కు ఉంది, మరియు ఓడ యజమానునికి ఉంది. మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అవునా సముద్ర ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకు వాతావరణ పరిస్థితులు తెలుసు. కాబట్టి పౌలుకేం తెలుసు, పౌలు దేవుని పని చేస్తున్నాడు, సముద్ర ప్రయాణం చేస్తలేడు. పౌలుకు అవగాహన ఎందుకుంటది అవునా అని చాలా మంది క్రైస్తవులు పాస్టర్ మాట కంటే డాక్టర్ మాట ఎట్లా నమ్ముతారో, ఇక్కడ కూడా శతాధిపతి పౌలు ఎడల గౌరవం ఉన్నా, పౌలు ఎడల దయ ఉన్నా కూడా అతని మాట నమ్మలేదు. నమ్మకుండా ఎవరి మాట నమ్మినాడు అంటే, ఆ ఓడ నావికుని మాట, క్యాప్టెన్ మాట. క్రైస్తవులు డాక్టర్ల మాటనే ఎట్లా నమ్ముతారు కోర్టు విషయాల్లో? మరి దేవుడు తన మాటను పాస్టర్ల ద్వారా లేదంటే తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్తే దాన్ని నమ్మకుండా లాయర్ల మాటనే ఎట్లా నమ్ముతారు? అవునా, అంటే ఒక విషయంలో ఎక్స్పర్ట్ మాట నమ్మడానికి మనము ఎక్కువ తాపత్రయపడతాం. అంటే మనం దేవుని మాట నమ్మకూడదు అని కాదు, కానీ మనం ఇమ్మీడియట్ గా నమ్మేది ఆ ఎక్స్పర్ట్ మాట. ఇక్కడ కూడా ఈ వ్యక్తి పౌలు మాట నమ్మలేదు. పౌలు చెప్తున్నాడు, అయ్యా నేను గ్రహించుకుంటున్నా, ఇక మీదట ముందరికి వెళ్ళడం మంచిది కాదు, నాకు తోచుతుంది ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు, పౌలు మాటను తను నమ్మకుండా మరి నావికులను వెళ్ళి అడిగినాడు, ఆ ఓడ మాస్టర్ను, ఓడ క్యాప్టెన్ను అడిగినాడు, అయ్యా ప్రయాణం చేయడం మంచిదా అని. అంటే వాళ్ళు మంచిదే ఏం కాదు, వెళ్ళొచ్చు అన్నారు. కానీ పౌలు ఏమన్నాడు, వెళ్ళకూడదు అన్నాడు. ఇక్కడ మన జీవితంలో కూడా ఈ పరిస్థితి, మనం శతాధిపతి స్థానంలో ఉన్నట్లు అవునా, మన జీవితంలో వచ్చే సమస్యలను బట్టి మనం ఎవరి మాట వింటున్నాం? పౌలు తన సొంత మాట చెప్తున్నాడా, తనకు వచ్చిన గ్రహింపుతో చెప్తున్నాడు. పౌలు గ్రహింపు ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యుద్ధ నుండి వస్తుంది. సో అక్కడ మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పేతూరు చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. పేతూరు ఎన్నో సంవత్సరాలుగా జాలరి పని చేస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేపలు పట్టే పని చేస్తున్నాడు. ఆయనకు ఏ సీజన్లో ఎప్పుడు చేపలు దొరుకుతాయి, ఎక్కడ చేపలు దొరుకుతాయి అనేది పేతూరుకు చాలా స్పష్టంగా తెలుసు. అవునా, మరి పేతూరుకు తెలిసినా కూడా ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన ఒక్క మాటను బట్టి కొంచెం లోతుకు వెళ్ళి ఇక్కడ వల వెయ్యి అంటే, మరి యేసు క్రీస్తు మాటను నమ్మి అక్కడికి వెళ్ళి వల వేసినప్పుడు వల పిగిలేటట్లు చేపలు పన్నాయి. మరి పేతూరు అనుభవం అంతా ఏమైంది? అవునా, పేతూరు అనుభవాన్ని పక్కకు పెట్టి అవునా యేసు క్రీస్తు మాట విన్నందుకు అద్భుతాన్ని రుచి చూసినాడు, యేసుక్రీస్తులో దైవత్వాన్ని చూసినాడు. అవునా, అనేకమైన సార్లు వి గో బై లాజిక్స్. అవునా, మనము మన సొంత అనుభవాలను బట్టి లేదంటే అనుభవం ఉన్న మనుషులు చెప్పిన మాటను బట్టి మనం పోతాం. చాలాసార్లు మనము దేవుని మాట కొరకు కనిపెట్టుకోం. ఒక్కొక్కసారి దేవుని మాట మనకు తెలియజేయబడుతున్నా కూడా దేవుని మాటను మనము నిర్లక్ష్యం చేసే వాళ్ళుగా ఉంటాం. దానివల్ల చాలాసార్లు మన జీవితంలో మంచి అనుభవాలను మనం పొందుకోలేము. చెడ్డ అనుభవాలు మనకు కలగడానికి కారణము దేవుడు చెప్పిన మాటను నమ్మక, మరి మనుషుల మాటలనో పరిస్థితులనో అవసరాలనో మనము నమ్మి ముందరికి పోతాం కదా. దానివల్ల మనము చెడ్డ అనుభవాలను చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మాట తర్వాత, ఈ పని జరిగిన తర్వాత ముందుకు జరిగినది అదే. అవునా, మరి తన అనుభవాన్నంతా పక్కకు పెట్టి తన ఆలోచన అంతా, తన ఎక్స్పీరియన్స్ను
తన ఎక్స్పర్టిజంను అంటే తన పనిలో ఉన్న నైపుణ్యతను పక్కకు పెట్టి పౌలు దేవుని మాట విన్నాడు, ప్రభు మాట విన్నాడు, కాబట్టి ఆయన అద్భుతం చూసినాడు. క్షమించండి, పేతూరు. ఒకవేళ పేతూరు కూడా, నేను ఎన్ని సంవత్సరాలుగా జాలరి పని చేస్తున్నా నాకు తెలియదా, నువ్వు చెప్పాలనా నాకు ఎక్కడేయాలా చేపలు అనేది? అవునా, నా అసిస్టెంట్స్ ఆయనతో పాటు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ముందు అక్కడే అంటే ఈయనకు మర్యాద తక్కువ అవుతుంది కదా. అయినా కూడా ఏమి ఆలోచించలేదు. అటువంటి ఆలోచన లేకుండా తన లాజిక్స్ను పక్కకు పెట్టి దేవుడు చెప్పిన మాట విన్నారు. ఎందుకు మనము దేవుడు చెప్పిన మాట వినాలంటే, మరి ఈ డాక్టర్లు కూడా అంతా పని అయిపోయినాక ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళు అంటారు, మరి ఆ దేవుని దయాని దేవుడే చేయాలా అన. ఎప్పుడు అంటారు ఇంకా వాళ్ళతో కాదు అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఇక డాక్టర్ అయినా లాయర్ అయినా మరి ఎవరైనా సరే ఇక మాతో మా చేతుల్లో లేదు, ఎవరు చేయాలంటే దేవుడే చేయాలంటాం కదా. మరి మొదటనే మనము దేవుని మాట విని అవునా, చివరి వరకు దేవుని కొరకు దేవుని మాట వినకుండా చివరిలో దేవుని మీద ఆధారపడాల్సిన అవసరమే ఉంది అవునా. ఇక్కడ కూడా అంటే ఒక పేషెంట్ లేదంటే ఒక డిసీజ్ విషయంలో, ఒక వ్యాధి విషయంలో పాస్టర్ ఓ మాట చెప్పినాడు, డాక్టర్ ఓ మాట చెప్పినాడు. డాక్టర్ మాట నమ్మి ట్రీట్మెంట్ తీసుకొని 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 చివరికి ఒకరోజు అదే డాక్టర్ అంటాడు, మా చేతుల్లో ఏం లేదు ఇంకా దేవుని దయ అని. సో డాక్టర్ కూడా, ఆ ఎక్స్పర్ట్ కూడా అవునా, అనుభవం కలిగిన వ్యక్తి, నైపుణ్యత కలిగిన వ్యక్తి కూడా ఒకరోజు దేవునికే అప్పగిస్తాడు కదా. మరి ముందే మనం దేవునికి అప్పగించుకుంటే దేవుని కార్యము చూస్తాం కదా అవునా, దేవుని సాక్ష్యం పొందుకుంటాం కదా, దేవుని యొక్క శక్తిని రుచి చూడగలం కదా అవునా. చాలా మంది నమ్మరు, క్రైస్తవులే నమ్మరు. మరి నమ్మి మూర్ఖంగా పోవాలని కాదు, ఖచ్చితంగా డాక్టర్లను కూడా దేవుడే ఏర్పాటు చేసింది అవునా, డాక్టర్లకు ఆ జ్ఞానం ఇచ్చింది అవునా. మంచి విషయాలన్నీ దేవుని వల్లనే కలిగినాయి. డాక్టర్లు మెడిసిన్స్ హాస్పిటల్స్ మేలు చేయడానికే ఉన్నాయి అవునా, కాదని నేను చెప్పకున్నా. కానీ కొన్ని విషయాల్లో కొన్నిసార్లు దేవుడు ఈ పని చెయ్యి అన్నప్పుడు ఆ పని చెయ్యాలి మనం. ఇక్కడ దేవుని ప్రవక్త అపోస్తలుడైన పౌలు ప్రయాణం మంచిది కాదు, నాకు గ్రహింపు వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన మాట వినాలా. కానీ శతాధిపతికి పౌలులో ఉన్న మంచితనము తెలుసు, కానీ పౌలులో ఉన్న దేవుని శక్తి తెలియదు. పౌలు ఒక ఖైదీగా లేదంటే ఒక అపనిందలు వేయబడిన వ్యక్తిగానే పౌలును చూస్తున్నాడు. కానీ పౌలు దయ్యాలను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు, చనిపోయిన వాళ్ళను లేపగలిగినటువంటి వాడు, దేవుని శక్తి అతని మీద నిలిచి ఉంది అని శతాధిపతికి తెలియదు, కాబట్టి పౌలును నమ్మలేదు. ఒకవేళ పౌలు యొక్క దైవశక్తి శతాధిపతికి తెలిసింటే నమ్మేవాడు. మరి అన్ని విషయాల్లో పౌలు అవునా ఈ మాట చెప్తలేడు కదా. మన విషయాల్లో కూడా అవునా, మనము కొన్నిసార్లు దేవుని, కొన్నిసార్లు కాదు దేవుడు ఎప్పుడు మాట్లాడినా అన్నిసార్లు మనము దేవుని మాటకే విలువయ్యాలి, దేవుని మాట నమ్మాలి. డాక్టర్ ఒక రిపోర్ట్ చెప్తే దేవుడు ఇంకో రిపోర్ట్ చెప్తాడు అవునా. నేను మా విషయంలో కూడా చాలా సంవత్సరాలు, మరి మా పాప పుట్టిన తర్వాత కొడుకు కొరకు ప్రయత్నం చేస్తుంటే, మరి చాలా సంవత్సరాలు రకరకాల డాక్టర్ల దగ్గరికి తిరిగినాం. నా భార్యకు సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మరి యూట్రస్లోకి పోకుండా ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ ఫామ్ అయినందుకు అప్పుడు ఆ ట్యూబ్ తీసేసినారు, ఇంకొక ట్యూబే ఉంది. మరి ఆ విషయంలో చాలా మంది డాక్టర్ల దగ్గరికి తిరిగినాము. లాస్ట్కు ఒక డాక్టర్ చెప్పింది, అన్యజనురాలు ఆమె అనింది, మరి రకరకాల మార్గాలు ఉన్నాయి న్యాచురల్గా కాకుండా ఐవీఎఫ్ అని అట్లని. మరి అంటే మేము అన్నాము, లేదు మేడం అట్లా కాకుండా న్యాచురల్గా కాదా అంటే ఆమె అనింది, మా చేతుల్లో అయితే లేదు, దేవుడే మిరాకిల్ చేయాలని.
అప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఇంటికి వచ్చి మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలుగా డాక్టర్ల దగ్గరికి తిరుగుతున్నాము, మరి మనం నమ్ముకున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, మరి ఆయన్ని అడుగుదాం. అదే డాక్టర్ చెప్పినారు ఆ దేవుడే మిరాకిల్ చేయాలని, మరి ఆ దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుణ్ణి అడుగుదాం అని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరుసటి రోజు నుండే దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టినాడు. మేము అడిగిన దానికంటే, అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలిచ్చినాడు. అవునా? దేవుణ్ణి ఆశ్రయిస్తే మరి ఆశ్చర్యమైన క్రియలు చేయగలడు. దేవుడు చెప్పినది మనం నమ్మినప్పుడు కొన్ని సమస్యలను తప్పించుకోగలం, అద్భుత క్రియలు మనము చూడగలం. మన అనుభవము లేదంటే మన నైపుణ్యత అన్నిసార్లు పనికిరాదు. దేవుని మాట ముఖ్యమా, నీ అనుభవము లేదంటే నీకున్నటువంటి నాలెడ్జ్ ముఖ్యమా అంటే దేవుని మాటనే. క్రైస్తవునిగా దేవుని శక్తి తెలిసిన వాళ్ళుగా మనము ప్రతిసారి దేవుని మాటనే నమ్ముదాం. లోకం ఏమైనా చెప్పని, అప్పటి వరకు మన అనుభవాలు ఏమైనా చెప్పని, లేదంటే అక్కడ ఉండేటువంటి మనుషులు నైపుణ్యత కలిగిన వాళ్ళు ఏమైనా చెప్పని, దేవుని మాట ఒక విషయంలో మన దగ్గరికి వచ్చిందా ఆ మాటనే మనం నమ్మాలి. ఆశ్చర్యము, డాక్టర్ చెప్పింది దేవుడే మిరాకిల్ చేయాలా, మనుషులకైతే అసాధ్యము డాక్టర్లతో కాదు అని. దేవుడు చేసినాడు, దేవుని నమ్మినాము, దేవుణ్ణి అడిగినాము, దేవుడు అద్భుతంగా కార్యం చేసినాడు. దేవుడు సమస్యల నుండి తప్పించగలడు, దేవుడు అద్భుత కార్యాలు చేయగలడు. మనము దేవుని మాట నమ్ముదాం. మరి ఎక్స్పర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాటలు మనకు దేవుని మాట వచ్చినప్పుడు వారి మాటలను మనం పక్కకు పెట్టాల్సిందే. దేవుడు దీవిస్తాను అంటే దీవిస్తాడంతే, నో లాజిక్స్. ఎట్లా దీవిస్తాడు, సాధ్యమా, ఇంతకుముందు ఎవరి విషయంలో అయినా జరిగిందా, అవన్నీ సంబంధం లేదు. దేవుడు చెప్పినాడు చేస్తాడు. దేవుడు చెప్తే ప్లాన్ బి అనేది ఉండదు, జరగకుంటే అనే ఆలోచనే ఉండదు. దేవుడు చెప్తే జరుగుతుంది. ఇక్కడ దేవుని ప్రవక్త చెప్పినాడు, నాకు గ్రహింపు వస్తుంది ఈ మార్గంలో మనం ముందరికి వెళ్తే అపాయం ఉంది. నావికుడు ఓడ